చూడండి, ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఇంతవరకు మీరు బేసిక్స్ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీకు నా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి నాలుగో పాఠమైన నీడ ఖరీదు పాఠాన్ని మనం చూద్దాం. నీడ ఖరీదు చూడండి, ఇక్కడ ఈ బొమ్మ చూడండి. నీడ ఖరీదు అంటే మనకి నీడ, నీడ అంటే తెలుసు కదా, షాడో. షాడో యొక్క వెల ఎంత అన్నట్లుగా మనకి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నట్టు ఉందన్నమాట. నీడ ఖరీదు అయితే చూడండి, ఇక్కడ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఏం చేస్తున్నారు, పిల్లలంతా ఆశ్చర్యపోతున్నారు. బోండాకి 10 రూపాయలు పెట్టడానికి కక్కుర్తి పడితేవు కదా తాత అని వీళ్ళంతా పిల్లలు కూడా అమాయకంగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈయన ఏం చేస్తుండొచ్చు, ఒక బోండా కొనాలంటే 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెట్టెక్కి కాయ కోసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏమైంది, కాయ తెంపబోతూ కింద పడిపోతాడు. ఈ విధంగా పట్టుకుంటే కింద పడిపోతాడు కదా. అలా అంటే ఇంత కక్కుర్తి, ఇంత ఆశ, ఇంత తొందరపాటు ఆశతోటి ఒక 10 రూపాయలు పెట్టి కాయ బోండా కొనుక్కొని మంచిగా తాగొచ్చు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, 10 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయడమని, నేనే చెట్టెక్కి బోండం తీసుకుంటా అని కొబ్బరి చెట్టెక్కి కొబ్బరి బోండం తెంపుకోబోతూ కింద పడ్డాడు అన్నమాట. చూడండి, ఇప్పుడు బొమ్మలోని పిల్లలు ఏం మాట్లాడుకుంటూ ఉండొచ్చు, అయ్యో తాత ఎంత పిసినారు వాడు, తాత ఒక 10 రూపాయలు పెట్టి ఒక బోండం కొనుక్కుంటే మంచిగా నీళ్లు తాగొచ్చు కదా అను అనుకుంటూ ఉంటారు. బొమ్మను చూసి కథను ఊహించి చెప్పండి అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే. కొబ్బరికాయ పట్టుకుని వేలాడుతున్న మనిషిని చూస్తే మీకేమనిపిస్తుంది, ఆయన ఎలాంటి వాడై ఉంటాడు అంటే పిసినారయ్యి ఉంటాడు అంతే కదా. 10 రూపాయలు పెట్టి కాయ కొనుక్కోలేక చెట్టెక్కి కాయ తెంపుకుంటా అన్నాడు అంటే పిసినారు. ఉద్దేశం చూద్దాం. కొంతమంది తమ అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. కొంతమంది అతి తెలివి ఉంటుందన్నమాట, అంటే ఇతరులని మోసం చేసే అంత తెలివి, ఎదుటి వాళ్ళని మాయమాటలతో మోసపుచ్చేంత తెలివి ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియచేయడమే ఈ పాఠం యొక్క, అంటే అతి తెలివి ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. చూసి అర్థమైంది కదా, మనకి నాలుగవ పాఠం నీడ ఖరీదు. అంటే అతి తెలివి ఎవరికైతే ఉండి ఎదుటి వాళ్ళని మోసం చేసి ఎలాగైనా సరే మనం సంతోషంగా ఉండొచ్చు అనుకునే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, మీకు ఈ తెలియచేయడం కోసం మీకు ఈ పాఠ్యభాగాన్ని చేర్చడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో క్షమించు, ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు. ఇంతకు శివయ్య ఎవరు, ఎందుకు అట్లా అడిగాడు, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా? అయితే పాఠం చదవండి, మీకే తెలుస్తుంది. ఈ చెట్టు నాది, ఈ చెట్టు నీడ కూడా నాదే అని అన్న ముసలాయనతో క్షమించు, ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు. అంటే శివయ్య చెట్టు కింద వచ్చి కూర్చుంటే అసలు ఏం జరిగింది అనేది మనం పాఠ్యభాగంలో చూద్దాము. ఇంతకు శివయ్య ఎవరు, ఎందుకు అట్లా అడిగాడు, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంటే మనం ఈ పాఠాన్ని ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు. అంటే స్కూల్కి సెలవు కాబట్టి పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు కదా, మీరు కూడా సెలవు అయితే ఆడుకుంటూ ఉంటారు కదా, అలాగే పిల్లలందరూ కూడా మామిడి చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు అన్నమాట. కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కోతికొమ్మచ్చి అంటే దాగుడు మూతలు అట్లా ఆడుకుంటున్నారు అన్నమాట. మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు రాలుస్తున్నారు మరికొందరు. మామిడికాయ పులుపు చెట్టెక్కి దులుపు అనే ఒక దాన్ని అసలు వాక్యాన్ని పదే పదే పలుకుతూ చెట్టు ఎక్కుతున్నారు దిగుతున్నారు. మామిడి చెట్టుకు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు పిసినారి పాపయ్య ఇల్లు. మామిడి చెట్టుకి దగ్గరగా ఇల్లు ఉంది, అది పిసినారి పాపయ్యది. పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవళ్ళను దగ్గరకు రానియ్యాడు. పాపయ్య పిల్లికి కూడా బిక్షం పెట్టడంట, కాబట్టి ఎవరిని కూడా తన దగ్గరికి, తన ఇంటి దగ్గరికి ఎవరిని కూడా రానియ్యాడు. ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు, ఎప్పుడు కోపంగా ఉంటాడంట.
ఎవరితోటి హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడనే మాట్లాడడంట ఈ పాపయ్య. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు. అందుకే పిసినారి పాపయ్య కంటపడకుండా ఆడుకుంటూనే ఉంటారు. అందుకే పిసినారి పాపయ్య వీళ్ళని చూస్తే కోపం వచ్చేస్తుంది కదా, అందుకని పాపయ్య కనిపించకుండా వీళ్ళు అక్కడ వచ్చి ఆడుకుంటున్నారంట. ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో, ఎవడరా అది నా చెట్టు కిందే ఆడతారా, ఎంత ధైర్యం మీకు, మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవటానికి ఉరికాడు. ఏమైంది ఇప్పుడు, నా చెట్టు కింద ఆడతారా, మీకు ఎంత ధైర్యం, నేను వస్తున్నా ఉండండి అని అరుస్తూ పిల్లల దగ్గరికి వచ్చాడంట. పిల్లలు దొరికితేనా, ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు, కాలికి బుద్ధి చెప్పారు. కాలికి బుద్ధి చెప్పడం అంటే అక్కడ గొంతు వినిపించగానే ఉంటారా అక్కడ, అందరూ అక్కడ నుంచి పరిగెత్తారు. కాలికి బుద్ధి చెప్పడం అంటే పరిగెత్తారు. ఒకరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. శివయ్య అనే యువకుడు ఆ చెట్టు కింద వచ్చి కూర్చున్నాడంట. పిల్లలు ఆడుకుంటేనే ఊరుకోడు పాపయ్య, పిల్లికి భిక్షం పెట్టడు, ఎవరిని దగ్గరికి రానియ్యడు. అలాంటి పాపయ్య శివయ్య వచ్చి చెట్టు కింద ఉంటే ఊరుకుంటాడా, ఏం చేశాడో చూద్దాం. ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం ఆడుకోవడం, పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావడం జరిగింది. పిల్లలందరూ ఉరుకుడే ఉరుకుడు. ఆ రోజు కూడా పిల్లలు వచ్చారు, ఆడుకున్నారు. పిసినారి పాపయ్య వాళ్ళని బెదిరిస్తే వెంటనే మళ్ళీ పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. పాపయ్య చెట్టు కిందకు వచ్చాడు, కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించాడు. ఇప్పుడే పిల్లల్ని అందరిని అక్కడ నుంచి పంపించేసి చెట్టు నీడకు రాగానే శివయ్య కనిపించాడు. శివయ్య పాపయ్య శివయ్య అలసిపోయి ఉన్నాడేమో, శివయ్యకు కునుకు పట్టింది. బాగా అలసిపోతే ఏమవుతుంది, నిద్ర వస్తున్నట్లు ఇట్లా హాయిగా అనిపిస్తుంది. చెట్టు చల్లగా ఉంది కదా, చల్లగా ఉంటుంది చెట్టు కింద, కాబట్టి బాగా అలసిపోయి ఉండడం వల్ల చెట్టు కిందకు రాగానే బాగా కునుకు పట్టింది. నిద్రపోతున్న శివయ్య పాపయ్యని గమనించలేదు. బాగా అలసిపోయి పండుకున్న శివయ్యకి పాపయ్య రావటాన్ని గమనించలేదు. పాపయ్య కోపంతో, ఎవర్రా నువ్వు, పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కునుకు తీస్తున్నావు, లే అని గట్టిగా కేకలేశాడు. పాపయ్య కోపంతో, ఎవరు నువ్వు, నా చెట్టు కింద, పరాయి వాళ్ళ చెట్టు కింద, పరాయి వాళ్ళు అంటే పాపయ్య ఇప్పుడు శివయ్యకి తెలియదు కదా, కాబట్టి పాపయ్య పరాయి వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని బాగా మంచిగా నిద్రపోతున్నావు లే అని గట్టిగా అరిశాడంట, కేక వేశాడు. ఆ కేకలకు శివయ్య దబుక్కున లేచాడు. అయ్యా క్షమించు, ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి అన్నాడు. అయ్యా నాకేం, మీరేమంటున్నారో అర్థం అవ్వట్లేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి దయచేసి అన్నాడు శివయ్య. ఏరా నేను అన్నది చెవికెక్కలేదా, అంటే ఏంటి నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదా అన్నాడు. పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నావు అని అన్నాడు. పరాయి వాళ్ళ చెట్టు నీడలో బాగా మంచిగా నిద్రపోతున్నావు అన్నాడు. శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది. ఇదేంటి, చెట్టు నీడలో ఎవరైనా చెట్టు నీడ ఉంటే వచ్చి కూర్చోండి అంటారు, కానీ ఈ పాపయ్య ఏంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు అని శివయ్య అనుకున్నాడు. పరాయి వాళ్ళ చెట్టు నీడ ఏమిటి అని అడిగాడు శివయ్య. ఇది నా చెట్టు, ఈ నీడ నా చెట్టు నీడ, నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు. ఈ చెట్టు నాది కాబట్టి చెట్టును వచ్చే నీడ కూడా నాదే, ఈ చెట్టు కింద ఎవరు ఉండడానికి అధికారం లేదు, బయటకు నడు అని శివయ్య గట్టిగా అరిచాడు. ఈ చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య. శివయ్య ఏమన్నాడు, ఈ చెట్టుని ఒక్కడిదేంటి, ఊరందరిది కదా అని అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుందన్నమాట. ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు. చూడండి పిల్లలు, ఇంతవరకు మీరు మీకున్న మీకు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి నీడ ఖరీదు, ఆ పాఠ్యంలో ఉన్న పాపయ్య శివయ్య గురించి మనం నేర్చుకున్నాం కదా. ఇంకా మనకి ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఎవరన్నారా మాట, మా తాత ఈ చెట్టు నాటాడు, అందుకే ఈ చెట్టు నాది, ఇక ఇక్కడి నుంచి దయచేయి అంటూ పాపయ్య కసుమన్నాడు. ఏమైంది ఇక్కడ, ఎవరు ఈ మాట అన్నది, పాపయ్య ఈ చెట్టు నాది, ఈ చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపో అంటున్నాడు కదా శివయ్య అంటున్నాడు. ఎవరన్నారా మాట అంటే పాపయ్య ఏమంటున్నాడు చూడండి, మా తాత ఈ చెట్టు నాటాడు, అందుకే ఈ చెట్టు నాది, ఇక ఇక్కడి నుంచి దయచేయి అంటూ పాపయ్య కసుమన్నాడు.
అదేమిటి? దారిన పోతుంటే సేద తీరటం తప్ప. రోడ్డు పక్కన చెట్టు బాటసారులకు నీడనిస్తుందనే కదా మహానుభావులు చెట్లను నాటేది. మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య ఇస్తుపోతూ అన్నాడు. అదేంటి, దారిన పోయేవాళ్ళు అలసిపోయి ఉంటే కాస్త చల్లగాలికి సేద తీరతారని గొప్ప గొప్ప వాళ్ళు, అశోకుడు అట్లాంటి వాళ్ళు చెట్లను నాటారు కదా, నువ్వు వింతగా మాట్లాడుతున్నావేంటి, చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపో అంటున్నావు అని శివయ్య ఆశ్చర్యపోయాడు. ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికెక్కితే కదా, అంటే పాపయ్య వినిపించుకుంటే కదా. ఇదేమి నీ జాగీరు కాదు, తప్పుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నీకే నాకే నీతులు చెప్తున్నావా, లే నడు, మర్యాదగా ఇక్కడి నుంచి పో అని పాపయ్య అన్నాడు. ఉత్త పుణ్యానికి ఫ్రీగా చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెప్తున్నావా, గొప్ప గొప్ప వాళ్ళు చెట్లు నాటారు అని, నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని కసుమన్నాడు పాపయ్య. ఈ మాటలకు శివయ్య మనసు చివుక్కుమన్నది. శివయ్య బాధపడ్డాడు. పాపయ్య ఎట్లాంటి వాడో అర్థమైంది, అంటే పాపయ్య పిసినారు వాడు అని అర్థమైపోయింది. ఇట్లాగైనా పిసినారు పాపయ్యకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అయితే ఈ చెట్టు నీడని నాకు అమ్ముతావా, నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యని అడిగాడు. ఈ చెట్టు నీడని నాకు అమ్ముతావా, అమ్మొచ్చు కదా అని నమ్రతగా వినయంగా అడిగాడు శివయ్య. అయితే ఈ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకుడిలా కనిపించాడు. ఇదేంటి నీడ కొనుక్కుంటా అంటున్నాడు అని శివయ్య అమాయకత్వాన్ని పాపయ్య చూశాడు. చెట్టు నీడను కొనుక్కుంటావా, ఓ తప్పక అమ్ముతా, ఎంత ఇస్తావు అని వస్తున్న నవ్వును లోపల లోపలే అణుచుకుంటూ అన్నాడు పాపయ్య. ఏంటి చెట్టు నీడని కొనుక్కుంటావా, సరే అమ్ముతా, ఎంత కొనుక్కుంటావు నువ్వు అని అమాయకుడిలాగా ఉన్నాడు, మోసం చేయొచ్చు అని లోపల లోపల నవ్వుకుంటున్నాడు పాపయ్య. మీరే చెప్పాలి అని శివయ్య అన్నాడు. మీరే చెప్పాలి ఎంత కమ్మాలో అన్నాడు. 1000 రూపాయలు ఇస్తావా, ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని పాపయ్య అన్నాడు. ఎంతకిస్తావా అంటే 1000 రూపాయలు ఇస్తావా, ఈ చెట్టు నీడను నీకు ఇచ్చేస్తాను అన్నాడు పాపయ్య. అమ్మో 1000 రూపాయలే చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు. నీడ అంటే మాటల ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసినావు, మరి 1000 రూపాయలు ఇస్తే నీడ నీదవుతుంది, లేకుంటే లేదు. చూసావు కదా నీడ చెట్టు నీడ ఎంత చల్లగా ఉందో ఎంత హాయిగా ఉందో. నువ్వు విడిచి చెట్టు కింద కూర్చోగానే మంచి నిద్ర పట్టింది నీకు, కాబట్టి నువ్వు 1000 రూపాయలు ఇస్తేనే నీడని నీకు అమ్ముతాను, లేకపోతే లేదు అన్నాడు. ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనుక్కుంటకు అని పిసినారి పాపయ్య అన్నాడు. ఎంతమంది ఉన్నాడో తెలుసా ఈ నీడ కొనుక్కోటానికి అన్నాడు. సరేనని శివయ్య 1000 రూపాయలు తీసి ముసలాయనకి ఇచ్చాడు. నవ్వుతూ వెళ్ళి చెట్టు నీడలో పండుకున్నాడు. సరే అని శివయ్య ఏం చేశాడు, 1000 రూపాయలు తీసి ముసలాయనకి ఇచ్చి, ముసలాయన అంటే పాపయ్యకి ఇచ్చి నవ్వుకుంటా వెళ్ళి చెట్టు నీడన పడుకున్నాడు. అంటే శివయ్య ఏదో ఉపాయం ఆలోచించే ఈ పని చేశాడు. చెట్టు నీడను కొనుక్కునే తెలివి తక్కువ వాడు ఒకడుంటాడా, అతని అదృష్టానికి మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య. చెట్టు నీడని ఎవరైనా కొనుక్కుంటారా, ఎవరైనా తెలివి తక్కువ వాళ్ళు ఉంటారా అంత తెలివి తక్కువ వాళ్ళు అని ఆశ్చర్యపోతూ పాపయ్య ఇంట్లోకి వెళ్ళాడు. కాసేపటికి సూర్యుడు దిశ మారింది, అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కదా, పడమర వైపుకి మెల్లగా వచ్చింది. దాంతోపాటే చెట్టు నీడ కూడా జరగసాగింది. సూర్యుడు తూర్పు నుంచి పడమరకు వచ్చేటప్పుడు చెట్టుకున్నటువంటి నీడ కూడా డైరెక్షన్స్ని మార్చుకుంటూ ఉంటుంది. అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది. శివయ్య లేచి నిల్చున్నాడు. నీడ ముసలాయన పాపయ్య ఇల్లుంటుంది కదా, ఇంటి దాకా ఆవరణలోకి వరండాలోకి వచ్చేసింది నీడ మెల్లగా. శివయ్య లేచి నుంచున్నాడు. చెట్టు నీడ పడ్డ ఇంటి వాకిట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకు వెళ్ళి వచ్చున్నాడు, ఎందుకంటే చెట్టు నీడని 1000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు కదా, కాబట్టి ఇంటి ఆవరణలోకి వెళ్ళి కూర్చున్నాడు. శివయ్య లేచి నిల్చున్నాడు. చెట్టు నీడ పడ్డ ఇంటి వాకిట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. శివయ్య ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లోకి వచ్చి కూర్చుంటావా, నడు అవతలకి నడు అన్నాడు పాపయ్య. శివయ్య ఏంటి వేరొక ఇంట్లోకి వచ్చి కూర్చుంటావా, నువ్వు వెళ్ళు అవతలకు వెళ్ళు అన్నాడు. అదేంటి అట్లా అంటావు, నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నా కదా అని శివయ్య అన్నాడు. అదేంటి అలా అంటావు, నేను 1000 రూపాయలు పెట్టి చెట్టు నీడ కొనుక్కున్నాను కదా, కాబట్టి ఆ నీడ నీ ఇంటి ఆవరణలోకి వచ్చింది, నీడ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను అన్నాడు.
పిసినారి పాపయ్యకు కోపం నశాలానికి అంటింది. కోపము తలలోకి వచ్చేసింది, బాగా ఎక్కువైపోయింది. నా ఇంటి వాకిట్లకు రావద్దన్ననా, ఎన్నిసార్లు చెప్పాలి పో అవతలకి, ముసలాయన మళ్ళీ గట్టిగా కేకలేదు. నా ఇంటి ఆవరణలోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, అయినా పదే పదే నా ఇంటి ఆవరణలోకి వస్తున్నావు, నీకు ఎంత ధైర్యం అసలు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిశాడనమాట. అప్పుడు, నువ్వు ఈ చెట్టు నీడని నాకు అమ్మావు కదా, ఈ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉన్నది, ఎంతో మెల్లగా చెప్పాడు శివయ్య. చెట్టు నీడని నాకు అమ్మావు కదా, ఈ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చుంటాను నేను అన్నాడు. ముసలాయన తెల్లబోయాడు. ముసలాయనకి తెల్లబోవటం అంటే ఆశ్చర్యం వేసిందన్నమాట. లోపల లోపల గొణుక్కుంటూ ఇంట్లోకి పోయాడు. ఇదేంటి ఇట్లా అంటున్నాడు అని. ఆ తర్వాత నీడతో పాటు శివయ్య అరుగు మీదకి, తర్వాత అరలోకి పోయాడు. ఏమైంది? శివయ్య మెల్లమెల్లగా నీడ ఎటుదైతే వెళ్తుందో అటు పాపయ్య ఇంట్లోకి మెల్లమెల్లగా వెళ్ళాడు. పో బయటకు పో, నా ఇంట్లోంచి బయటకు పో అనుకుంటా గట్టిగా చిందులు తొక్కాడు ముసలయ్య. చిందులు తొక్కడం అంటే గట్టిగా అరుస్తూ ఉన్నాడనమాట. శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోటు నుండి లేవలేదు. చెట్టు నీడ దిశ మారి పాపయ్య తోట మీదకి కూడా పడ్డది. ఇప్పుడు ఏమైంది? వరండాలో నుంచి లో ఇంట్లో నుంచి కాకుండా తోట మీదకి చెట్టు నీడ పడింది. శివయ్య తోటలోకి పోయి నీడపడిన చోట్లను కూరగాయలన్నీ తెంపడం మొదలుపెట్టాడు. శివయ్య ఏం చేశాడు? మెల్లమెల్లగా ఆ తోటలోకి కూడా నీడ ఎటైతే వెళ్ళిందో అట్టే తోటలోకి వెళ్ళి ఆ ఉన్న కూరగాయలన్నీ తెంపుకుంటున్నాడు. ఇది చూసి పిసినారి పాపయ్య లబోదిబోం అనుకుంటా కన్నీరు మున్నీరుగా ఏడవటం మొదలుపెట్టాడు. ఇది చూసి పాపయ్య వామ్మో వాయ్యో అనుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడంట. తెల్లారి ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ బిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు. తోటలోని కూరగాయలు తెంపుకుంటూనే ఉన్నాడు. ఆఖరికి ఓ రోజు నా ముసలాయన ఇక ఉండబట్టలేక, బాబు నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి, నీ 1000 రూపాయలు నీకు తిరిగిస్తా అని అన్నాడు. చివరికి ఏమైంది? బిసినారి పాపయ్య బుద్ధి తెచ్చుకొని, వద్దు నా ఇంట్లోకి వస్తున్నావు, నా కూరగాయలన్నీ తీసుకెళ్తున్నావని, వద్దు బాబు వద్దు నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి, నీ 1000 రూపాయలు నీకు తిరిగిస్తాను అని బతిమలాడాడు శివయ్యని. చూడండి, ఇంత చక్కటి చెట్టు నీడని అమ్మే ఉద్దేశం నాకు లేదు, నా నీడ దగ్గరికి రావద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు శివయ్య. ఏమైంది? పాపయ్య అత్యాశతో దురాశతో శివయ్యకి చెట్టు నీడని అమ్మేశాడు కదా. శివయ్య పాపయ్యకి బుద్ధి చెప్పాలనుకున్నాడు, అందుకే చెట్టు నీడని కొనుక్కోవాలనుకున్నాడు. పాపయ్య ఏమో దురాశతో చెట్టు నీడని శివయ్యకి అమ్మేశాడు. మెల్లమెల్లగా ఏమైంది? దిశ మారుతూ మారుతూ పాపయ్య ఇంట్లోకి వెళ్ళింది, అక్కడి నుంచి తోటలోకి. రోజు ఇలానే జరుగుతూ ఉంటే శివయ్య తోటలో ఉన్న కాయలన్నీ కూరగాయలన్నీ తెంపుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఇది చూసిన పాపయ్యకి కోపం వచ్చి, నా నీడని నీకు అమ్మే ఉద్దేశమే నాకు లేదు, నా నీడ దగ్గరికి రావద్దు నువ్వు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని శివయ్య గట్టిగా చెప్పాడు. ఇక లాభం లేదనుకుని పాపయ్య చెప్పాడు. ఇక లాభం లేదనుకుని పాపయ్య ఊళ్ళో వాళ్ళకి విషయం చెప్పాడు. శివయ్య రావద్దన్నాడు కదా, నా పాపయ్య నా చెట్టు నీడని నాకు ఇచ్చేయి అంటే ఏమైంది? శివయ్య చెట్టు నీడని నీకు అమ్మే ఉద్దేశమే నాకు లేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే పాపయ్య ఇంకా ఆ విషయాన్ని ఊళ్ళో అందరికీ చెప్పాడంట. ఇది విన్న ఊరి వాళ్ళందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్త్రి జరిగిందన్నారే తప్ప ఎవ్వరూ సహాయం చేసేటందుకు ముందుకు రాలేదు. అంటే పాపయ్య పిసినారితనాన్ని తెలిసిన వాళ్ళందరూ కూడా పాపయ్యకి జరగాల్సిందే జరిగింది కానీ ఎవ్వరు కూడా పాపయ్య మీ అనుకున్నారు కానీ ఎవ్వరు కూడా పాపయ్య మీద జాలి చూపించలేదు. పాపయ్య ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా, మేము కూడా కొనుక్కుంటాం అంటూ ఆట పట్టించటం మొదలుపెట్టారు. ఏమైంది ఇప్పుడు? ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ము, మేము కూడా కొనుక్కుంటాము అని ఆట పట్టించారు కానీ అయ్యో అని అన్నవాళ్ళు ఎవరూ లేరు. చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు. ఏం చేశాడు? ఊరి పెద్ద ఉంటారు కదా, సర్పంచ్ ఉంటారు కదా, అట్లా ఊరి పెద్దకి కంప్లైంట్ చేశాడు. ఊరి పెద్ద శివయ్యని పిలిపించాడు. శివయ్య జరిగిందంతా వివరించాడు. శివయ్య చేసిన పని సరైనదేనని తీర్పు చెప్పాడు.
ఎందుకు అట్లా చేశాడు, తీర్పు కూడా శివయ్యకు అనుకూలంగా ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, పాపయ్య పిసినారితనంతో చిన్నపిల్లలనైనా సరే చుట్ట దగ్గరికి రానిచ్చేవాడు కాదు, పిసినారితనంతో అందరి మీద కసిబుసులు ఆడుతూ ఎప్పుడు కోపంగా ఉండేవాడు. అందుకే మంచిగా మారడం కోసం ఒక అవకాశాన్ని ఇస్తూ శివయ్య పాపయ్య చేసింది తప్పు అని ఇక్కడ తీర్పు చెప్పాడు. తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అంటే తనలో తాను బాధపడ్డాడు అన్నమాట, ఇంతవరకు నేనే తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించిన శివయ్య, పాపయ్య చెట్టు నీదే నీడానైదే, నీలో మార్పు కోసమే ఇదంతా చేసినా అన్నాడు. ఏమైంది ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చి శివయ్య ఏమన్నాడు, పాపయ్య నాకు నీ నీడ మీద నీ చెట్టు మీద నాకు ఎలాంటి ఆశ లేదు, నీకు నీలో మార్పు తీసుకురావడం కోసమే నేను ఇదంతా చేయవలసి వచ్చింది, కాబట్టి చెట్టు నీదే నీడ నీదే, నీకు మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని శివయ్య పాపయ్యతో చెప్పాడు. పిసినారి పాపయ్య శివయ్యకు 1000 రూపాయలు తిరిగి ఇచ్చేసి కృతజ్ఞతలు చెప్పాడు. పిసినారి పాపయ్య ఏం చేశాడు, శివయ్యకు 1000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు పెట్టి నీడ కొన్నాడు కదా, అప్పుడు పిసినారి పాపయ్య 1000 రూపాయలు బట్టి 1000 రూపాయలకి అమ్మాడు కదా, కాబట్టి అన్ని శివయ్యకి మళ్ళీ ఆ 1000 రూపాయలు తిరిగిచ్చేసి ధన్యవాదాలు చెప్పాడు. అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు, తాగడానికి నీళ్ళు ఇచ్చేవాడు, బువ్వ కూడా పెట్టేవాడు. బువ్వ అంటే అన్నం. పిల్లలందరూ ఆటలాడుతుంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడైపోయేవాడు పాపయ్య. చూడండి, ఈ శివయ్య పాపయ్యలో మార్పు తీసుకురావడం కోసం చేసినటువంటి ఆ పని వల్ల పాపయ్యలో మంచి మార్పు వచ్చి పిల్లలందరితో కలిసి ఆడుకుంటూ చెట్టు నీడను ఆడుకుంటూ చక్కగా ఎవరికైతే ఎవరైనా నీడను వచ్చి కూర్చున్నా సరే వాళ్ళని అనకుండా ఇంకా వాళ్ళకి ఆకలైతే ఆహారం కూడా పెడుతూ అందరితో కలిసిమెలిసి ఆడుకుంటూ ఇప్పుడు పాపయ్య కూడా పిసినారి వాడైనప్పటికీ మార్పు వచ్చింది పాపయ్యకి. కాబట్టి మీరు కూడా ఎదుటివారికి సహాయం చేస్తూ ఎప్పుడు ఎదుటివారితో నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉంటూ మీ జీవితాన్ని గడపడం ద్వారా మీరు అందరి మన్ననల్ని పొందుకుంటారు, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎవరి మీద ఊరికే కోప్పడకూడదు, అత్యాశ అనేది ఉండకూడదు అని మనకి ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగం ద్వారా తెలుసుకున్నాం. అందరికీ పాఠం అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ పాఠ్యభాగాన్ని 1-2 సార్లు మీరు చదివినట్టయితే మీకు చక్కగా అర్థమవుతుంది.